21వ శతాబ్దంలో భారత్ చేసే ఆవిష్కరణ కోసం ప్రపంచం ఆసక్తిగా చూస్తుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వరంగల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ సంస్కృతితో గణితానికి విడదీయరాని బంధం ఉందని ఈ సందర్భంగా రామయ్య చెప్పారు. శ్రీనివాస రామానుజన్ను చూసి దేశం ఎంతో గర్వపడుతుందని ఆయన తెలియజేశారు. గణితం సమన్వయం చేయబడ్డది. గణితానికి సంక్షిప్తం ఎంత ప్రధానమో ఆధ్యాత్మిక లక్షణం కూడా అంతే ప్రధానం. గాలి నీరు ఏ విధంగానైతే సమాజపరమో శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి ఆవిష్కరణలు కూడా సమాజపరం అయిపోతాయి. 20వ శతాబ్దంలో ఒక పెద్ద తార, ధృవతార. 21వ శతాబ్దంలో కూడా భారతదేశం ఎలాంటి ధృవతారాలను పుట్టిస్తుందో అని ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఈనాడు టెక్నాలజీకును ఆవిష్కరణలకు పెద్ద పోటీ జరుగుతున్నది. సైన్సు కూడా అందనటువంటి యొక్క ఆవిష్కరణలు చేయగలిగితేనే కొంతకాలం అది జీవించగలుగుతుంది.